ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణు మాట్లాడుతూ పేదలు ఉన్నతమైన చదువులు చదవాలని, వారి చదువులకు ఎటువంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. విద్యార్థుల తల్లి బ్యాంక్ అకౌంట్లో నేరుగా మొదటి విడతగా వారి వారి చదువును బట్టి సగం మొత్తం వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంత అదృష్టం ఆలోచించండి. రాజకీయ నాయకుడు అంటే ఏదో చెప్తాడే చేస్తాడేంటి, అంతేనమ్మా. చెప్పింది చేసే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చెప్పింది చేస్తూ అవసరానుకుంటే చెప్పింది కూడా చేసేటువంటి కుటుంబం అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అనేటువంటి మనం. ఎందుచేత 2004వ సంవత్సరం మనకు చరిత్రలో వెళ్దాం. 2004వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ఒకే హామీతో బయటకు వచ్చారు. నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రైతులు పంటలు గిట్టుబాటు కాక, పంటలు పండక, నీరు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ రాష్ట్ర రైతులు అంటే ఆదుకుంటారన్నాడు. ఆ రోజు ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆయన చాలా హేళన చేశాడు. ఉచిత విద్యుత్ అంటే పంటల తీగల మీద పంటలు ఆరేయాలి, అది సాధ్యం కాదని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టాడు ఉచిత విద్యుత్ మీద. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో రైతులకు బాధ్యతలు ఉన్నాయి. 12